పెద్ద సంఖ్యల గుర్తింపు హలో మిత్రులారా ఈ వీడియోకి మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం పెద్ద సంఖ్యలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం వాటిపై కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం సోను ఏమైంది ఇంత దిగులుగా ఎందుకున్నావు అక్కా గణిత పరీక్షలో నాకు మార్కులు చాలా తక్కువ వచ్చాయి ఎందుకు సోను నువ్వైతే పెద్ద సంఖ్యల గురించి బాగా చదివావు కదా అవునక్కా కాని ఎందుకో తెలీదు మేడం ఈ ప్రశ్న తప్పని కొట్టేశారు చూపించు సోను నేను వేలుని పది లక్షలకి సమానమని రాశాను టీచర్ ఈ జవాబు తప్పని కొట్టేశారు అయ్యో సోను వేలంటే ఒక లక్షనర్ధం కాని అదలా ఇది చూడు మనం ఒక వెయ్యిని ఇలా రాస్తాం పదివేలని ఇలాగా ఇప్పుడు చెప్పు వెయ్యిని ఎలా రాస్తాం అరే ఇది ఒక లక్ష అవును వంద వేలు ఒక లక్షకి సమానం అలాగే రెండు వందల వేలవుతాయి రెండు లక్షలు మూడు వందల వేలవుతాయి మూడు లక్షలు ఇంకా చెప్పు నువ్వెక్కడ తప్పు చేశావు అక్క ఈ ప్రశ్నలో పదమూడు కోట్ల మూడు లక్షల ఐదు వేల రెండు వందల యాభై ఆరును స్థాన విలువ పట్టికలో అంటే ప్లేస్ వాల్యూ చాట్లో రాయాలి నేనైతే అలాగే రాశాను కానీ మేడం తప్పని కొట్టేశారు మీరు కావాలనుకుంటే వీడియోని ఇక్కడ ఆపుకొని సరైన సమాధానం ఏంటో ఆలోచించవచ్చు ఆ అవును ఇప్పుడు అర్థమైంది భారతీయ సంఖ్యామానవ పట్టికను అనుసరించి ఈ సంఖ్యలని ఇలా రాయాలి కాబోలు ఇప్పుడు సంఖ్యల్ని సరైన గళ్లలో రాసేందుకు ప్రయత్నిస్తాను పదమూడు కోట్ల మూడు లక్షల ఐదు వేల రెండు వందల యాభై ఆరు ఆ చూసావా ఎంత తేలికో ఈ వీడియోలో మనం లక్ష మరియు కోటి గురించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము పదండి ఇప్పుడు మీరు కూడా అభ్యాసం చేయడం మొదలుపెట్టండి ధన్యవాదాలు